అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి పంతొమ్మిది శుక్రవారం రెండు వేల ఇరవై ఒకటి సామెతల గ్రంథము పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును సామెతుల గ్రంథకర్త అయినటువంటి జ్ఞాని అని సులోమును ఈ పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకున్నని దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు అది ఏ సందర్భమైనా కానీ బ్రతిమాలి మనవి చేసుకుంటారు ఎందుకంటే వారి యొక్క దరిద్రతను బట్టి అయితే ధనవంతుడు దృశ్యగా ప్రత్యుత్తరం ఇచ్చును అని అంటే సమాధానం చాలా దురుసుగా ఇస్తాడు ఎందుకంటే ధనం వలన అతని మాటలు ఆ విధంగా ఉంటాయి అందుచేత బైబిల్ ఏం చెప్తుందంటే ధనవంతునికి దరిద్రునికి చాలా వ్యత్యాసం ఉంది అని ధనవంతుడేమో దురుసుగా మాట్లాడతాడు దరిద్రుడేమో బ్రతిమాలి మాట్లాడుకుంటాడు అంటే తన యొక్క ధనాన్ని చూసినటువంటి ధనవంతునికి దరిద్రునికి మాట్లాడినటువంటి స్థితిలో అతడు దరిద్రుడిగా మాట్లాడలేడు గనక దురుసుగా ప్రవర్తిస్తాడు కానీ బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే మనం ఈ లోకములో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు మరి జాగ్రత్తగా మాట్లాడుకుంటూ విధేయత కలిగి మాట్లాడుకుంటూ వినయం కలిగి మాట్లాడాలని బైబిల్ బోధిస్తుంది కనుక అలాంటి వారిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభావ నీ ఘనమైన శ్రేష్టమైన నామన కొందనాలు మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని దీవించి స్థానిక సంఘమును సంఖ్యలోను నాణ్యతలను పెంచి ఎక్కువ బలపరిచి ఉన్నతమైన స్థానాల్లో స్థానిక సంఘాన్ని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం ఆ పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను దీవించునుగాక